వెల్కమ్ బ్యాక్ టు మంజు అండ్రా ఛానల్. సో ఇండియా నుంచి ఫస్ట్ మేము యూఎస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పార్సెల్. సో ఏం పంపించారో అంటే మేము చెప్తేనే పంపించారులే అండి, అది వేరే విషయం. కాకపోతే మేమేంటంటే అనవసరమైన ఐటమ్స్ చెప్పలేదు ఎందుకు అని చెప్పేసి. సో చూద్దాం ఏమొచ్చాయని. అంటే పండగ కాబట్టి ఆల్మోస్ట్ పండగవే అరిసెలు మునుగులు ఇవి కన్ఫామ్గా ఉంటాయి అనుకోండి. కాకపోతే ఇంకా సంథింగ్ ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి చూసేద్దాం. నే సో ఫస్ట్ అసలు పార్సెల్ ఓపెన్ చేయడం కంటే ఇది ప్యాకింగ్, ఇది ఉంటుంది కదా ఈ కవర్లు, ఇది ఓపెన్ చేయడం కష్టం అండి నాకైతే. డిఫికల్ట్ అన్నమాట అమ్మా. సో అంటే ఇండియా నుంచి వచ్చిందంటేనే ఎంతో హ్యాపీ కదా ఫస్ట్. సో చూసేద్దాం ఫస్ట్. వేరుశనగ ముద్దలు, నెక్స్ట్ పికిల్. కాకపోతే ఏం పికిల్ అనేది తెలియదు, దిస్ ఈజ్ ఈ పికిల్. ఉప్పు చెక్కలు, సో ఇవి కూడా, ఇవి మురుగులు. ఇవి కూడా పిక్కిల్ అండి. అసలు పిక్కిల్ మెయిన్ ఇండియా నుంచి దేనికోసం అంటే పిక్కిల్ కోసమే. దిస్ ఇస్ చికెన్, ఇక్కడ రాసున్నారు, దీని మీద అయితే రాయలేదు, ఇది రాసున్నారు చికెన్. దిస్ ఈజ్ ప్రాన్స్, ప్రాన్స్ ఇది చట్నీ, ప్రాన్స్ పచ్చడి. సో నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? యా ఇది తాలింపులో పడి ఈజ్ ఫస్ట్లో యూఎస్కి వచ్చేటప్పుడు చాలా తక్కువ తెచ్చుకున్నాను, ఇప్పుడు అయిపోతుందని చెప్పి చాలా ఎక్కువ చేసి పంపించారు ఈసారి. ఇది కూడా, ఇది గోంగూర పచ్చడి, గోంగూర. గోంగూర చట్నీ, గోంగూర ఇది నాకు తెలుసు టమాటా చట్నీ అంట ఫస్ట్లో వచ్చింది. సో టమాటా చట్నీ, గోంగూర నా కోసం, చికెన్ అండ్ ఫ్రాన్స్ మా హస్బెండ్ కోసం. లడ్డు, సో ఫైనల్లీ లడ్డు వచ్చేసింది. ఇదేంటిది కారం పొడులు అని ఉంది, కాకరకాయ నువ్వు చెప్పావు కదా. ఓకే కాకరకాయ పొడి అండి. సో ఇది వచ్చేసి, ఇది కూడా రెండు వేసి పంపించినట్టున్నారు. నువ్వులు ఉండాలి, ఇవి మా హస్బెండ్ ఇష్టం అని చెప్పి అప్పటికప్పుడు, ఇంకా అంటే రేపు పార్సల్కి పంపిద్దాం అనుకుంటే ముందు రోజు చేశారంట, ఇది ఇష్టం అని చెప్పేసి. సో నేనేమో చాలా తక్కువ తింటాను, ఇవేమి నేను ఎక్కువ పచ్చళ్ళు ఎక్కువ తింటాను, అలవాటు మాకు బాగా. సో ఎక్కువ ఎక్కువ పంపించారు ఈసారి. ఇవి నాకు తెలుసు మాకు వన్ ఇయర్ ఉంటాయేమో, మేము ఇద్దరమే కాబట్టి వన్ ఇయర్ ఉంటాయి. ఇదేంటి అసలు ఇది? ఓకే కొబ్బరి అరిసెలు, ఇది కొబ్బరి అరిసెలు. సో మా సైడ్ మేము ఎక్కువ తింటాం కొబ్బరి అరిసెలు. సో ఇవి మామూలు అరిసెలు, ఇవి మామూలు అరిసెలు, అవి కొబ్బరి అరిసెలు. సో నెక్స్ట్ ఇంకో సెట్ లడ్డు. అసలు లడ్డు నేను చాలా తక్కువ తినేది లడ్డు. సో ఇది, ఇది నాకు తెలుసు ఐ థింక్ డ్రెస్ ఏంట చూపిస్తాను ఇది కూడా. ఏంట ఎస్ మా హస్బెండ్ డ్రెస్, ఎంగేజ్మెంట్కి వేసుకున్న డ్రెస్. సో ఎంగేజ్మెంట్కి వేసుకున్న డ్రెస్ ఇది. ఇప్పుడు ఇంక మళ్ళీ ఐరన్ చేసి సపరేట్గా పెట్టాలి. ఎంగేజ్మెంట్ డ్రెస్. సో ఫైనల్గా ఇవ్వండి వచ్చింది. సో ఎక్కువ వీటిలో నాకు తెలిసి పచ్చళ్ళే వచ్చినట్టున్నాయి. సో
ఫైనల్ గా ఇవ్వండి టేబుల్ అన్ని వచ్చాయి. సో చట్నీలు చూపిస్తాను, అంటే లడ్డు కదా. చట్నీలు ఏమేమి వచ్చాయని చూపిస్తా. చెత్త అంతా ఇక్కడ వేసేద్దాం. సో డబల్ ప్యాకింగ్ అండి, డబల్ ప్యాకింగ్. ఇది నిమ్మకాయ, ఇది నిమ్మకాయ అండి. నిమ్మకాయనా? అంటే మళ్ళీ ఇప్పుడే ఓపెన్ చేసేస్తాను. యా ఎస్, నిమ్మకాయ, నిమ్మకాయ ఊరగాయ ఇది. ఈ తాలింపులు ఒక డైరెక్ట్గా చేసుకోవచ్చు. మనం ఓన్లీ చట్నీస్ అనుకున్నాం కదా, చట్నీస్ దీంతో పెద్ద వచ్చిందండి. నాకు కన్ఫర్మ్ ఇంకా హ్యాపీ మాట నేను. 1 ఇయర్ దాకా, అంటే 1 ఇయర్కి అయిపోతాయని కాదు, 1 ఇయర్కి వస్తాయని. 1 ఇయర్ వరకు ఏంటంటే ఇంకా నేను చట్నీ కోసం బాధపడాల్సిన అవసరం లేదు. ఇది టమోటా చట్నీ. షేడ్స్ ఉన్నారా నీలా? ఓ మై ఫేవరెట్ టమాటా చట్నీ. ఇవన్నీ సైడ్ వేసేద్దాం, మళ్ళీ సర్దేసుకుందాం. సో ఇది ఇంకా వేసిన ముద్దలు, ఇది కాకరకాయ కూడా అని చెప్పేసాను కదా. నెక్స్ట్ గోంగూర, ఇది కూడా నేను నా కోసమే తెప్పించుకున్నాను. అంటే మేము ఇంకా అంటే చాలామంది అన్నీ ఒకేసారి ఇండియా నుంచి తెప్పించుకుంటారంట. మేమైతే ఏంటంటే ఇక్కడ కౌంట్ చేసామండి. ఇప్పుడు 1 కేజీకి ఇక్కడ ఎంత పడుతుంది, ఇప్పుడు మామూలుగా మినపప్పే ఉంది, కేజీ ఎంత అనేది చూసుకున్నాము ఇక్కడ కాస్ట్. సో ఇక్కడ అక్కడ మన ఇండియాలో కేజీ కాస్ట్ చూసుకున్నాము. సో ఇప్పుడు కేజీ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ఉందనుకోండి. సో దీనికి దీనికి మామూలుగా 1 కేజీకి ఎంత, 680 రూపీస్ అట్లా పడుతుంది. సో ఆ కాస్ట్ ఇక్కడికే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మేము వద్దనుకున్నాము. ఇంటెలిజెంట్ ఫెలో. సో ఇవంటే ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటాయి, సేమ్ టేస్ట్ ఇక్కడ చట్నీ టేస్ట్ ఉండదు కాబట్టి పచ్చడి టేస్ట్. సో అవి మాత్రం తెప్పించుకున్నాము. సో లక్ష్మి, గోంగూర చట్నీ చెక్కలు, చెక్కలు బాగా ఇరిగిపోయినట్టున్నాయి. సో అదేసలు ఇంకా మన చట్నీలు ఒకటే కదా చూస్తామన్నాం ఇప్పుడు. ఇవన్నీ ఎందుకులే, చట్నీలు ఒకటే చూద్దాం. సారీ, ఇందాక నిమ్మకాయ ఉరగాయ కాదండి, ఇది నిమ్మకాయ ఉరగాయి. మరి అదేంటో నాకు కూడా తెలియదు, ఓపెన్ చేసి తింటే నాకు తెలియదు. సో ఇది నిమ్మకాయ ఉరగాయ. సో మా వాళ్ళు అడగకుండా ఎక్స్ట్రా కూడా పెట్టేశారు నిమ్మకాయ ఉరగాయ. అసలు మేము ఇద్దరం తినాం, నేను అసలు తినను నిమ్మకాయ ఉరగాయ. ఓన్లీ పెరుగన్నంలోకి ఎప్పుడో ఒకసారి తినేదాన్ని, ఎప్పుడో చిన్నప్పుడు అలవాటు, అంత తర్వాత అలవాటు లేదు నాకు. ఇక్కడ యుఎస్కి వచ్చినాకే అండి పెరుగన్నం ఎక్కువ తినడం స్టార్ట్ చేసింది నేను, ఎందుకంటే ఇక్కడ పెరుగు చాలా బాగుంటుంది. సో ఇది ప్రాన్స్. సో ఇది చికెన్, చికెన్ చట్నీ. సో ఫస్ట్ నాకు వేడి వేడి అని, అసలు నిజంగా వాళ్ళ టైంకి వచ్చేయండి. ఇప్పుడు ఈ పార్సల్ వేడి వేడి అన్నం తినాలనుకుంటున్నాం. సో ఇప్పుడు వేడి వేడి అన్నం ఈ పచ్చలని రుచి చూసేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే అన్నీ ఓపెన్ చేయలేం కదా, మళ్ళీ తొందరగా చెడిపోతాయేమోనని కొంచెం భయం ఉంటుంది నాకు కూడా.
సో ప్రస్తుతానికి ఏ తినాలనుకుంటున్నామో అది మాత్రం ఓపెన్ చేస్తాం. ఓకే అండి, బాయ్.